దేశంలోనే ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తామని ప్రధానమంత్రి మాట్లాడడం సిగ్గుచేటని అనంతపురం జిల్లా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా హిందూపురం బీఎస్టీ పెట్రోల్ బంక్ సర్కిల్ నందు సిఐటియు నాయకులు రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ, ఢిల్లీ వద్ద గత 4 నెలల నుంచి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే ఈ పోరాటంలో 200 మందికి పైగా రైతులు మరణించినా కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చేమకుట్టినట్లు కూడా లేదన్నారు. జీడీపీ గ్రోత్ పెంచుతున్నామని అంటే ఏమోలే అనుకున్నాం, కానీ గ్యాస్, డీజిల్, పెట్రోల్ రేట్లు విపరీతంగా పెంచి ప్రజలపై భారాలు మోపడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జగదీష్ రామచంద్ర, ఆనంద్, మల్లికార్జున, రవి, గురునాథ్, బాబయ్య, భగత్ సింగ్, ఆటో వర్కర్స్ యూనియన్ కార్యదర్శి పెడవల్లి బాబా, గ్రిల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జబీఉల్లా, మెడికల్ రిప్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జీడీపీ అంటే జి అంటే గ్యాసు, డి అంటే డీజిలు, పి అంటే పెట్రోలు. దీన్ని విపరీతంగా గ్యాస్ ధరేమో 850 రూపాయలు, పెట్రోల్ ధరేమో 100 రూపాయలు, డీజిల్ ధరలేమో 88 రూపాయలకి పెంచింది. ఇది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించి ఇది జిఎస్టీ పరిధిలోకి తీసుకొని వచ్చి 28% వేసినా ఇప్పటికీ పెట్రోలు 48 రూపాయలకి వస్తుంది. కానీ అట్లాంటి చర్యలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెరిగితే మొత్తం నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగాయి. ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది, ఈరోజు ప్రభుత్వ రంగ సమస్యలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్తోంది. ఇలాగే కనుక జరిగితే దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని తొందరలో ఇంటికి కూడా పంపిస్తామని చెప్పేసి